హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉగాది పండుగ విశిష్టత గురించి మరియు దాని చరిత్ర గురించి తెలుసుకుందాం ఆంగ్లేయులకు నూతన సంవత్సరం జనవరి మాసంలో వస్తే తెలుగు వారికి మాత్రం ఉగాది పండుగ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగస్య ఆదిహి ఉగాది అంటారు ఉగా అంటే నక్షత్ర గమనం అంటే నక్షత్ర గమనం ప్రారంభమే ఉగాది అని అర్థం ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టాడని అంటారు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వేదాలను దొంగతనం చేసిన సోమకుడిని సంహరించి వాటిని బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదేనని ప్రతీతి శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాదే వరాహమిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన కూడా ఈరోజే ఉగాది వసంతానికి గల అవినాభావ సంబంధాన్ని సూర్యుడికి సకల ఋతువులకు ప్రాత సాయంకాలాది త్రికాలములకు ఉషా మాతృస్వరూపం అని విశదీకరించారు వసంతే కపిల సూర్యో గ్రీష్మే కాంచన సుప్రభ శ్వేతో వర్ష సువర్ణేన పాండుష్యది భాస్కర హేమంతే వర్ణస్థు ఇషిరే లోహితో రవి ఇది వర్ణ సమాఖ్య తా సూర్య సనతు సముద్భవ అంటే విష్ణు కిరణ ప్రభావితమైన వసంతం పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది ఈ కిరణాలు ఉత్తరాయణంలో వికాసం చెంది గ్రీష్మానికి హేతువైన కాంతులు దక్షిణాయనంలో క్షీణిస్తాయని అర్థం హిందూ సంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణంలో వివరించారు వసంత ప్రారంభమైన చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజే ఉండగా ప్రజాపిత బ్రహ్మ ఈ రస జగత్తును సృష్టించాడు కాలగణన గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాలను వర్షాధిపులను ప్రవర్తింపజేశారు తెలుగు ప్రజలు చాంద్రమానాన్ని అనుసరిస్తారు కాలగమనంలో మార్పులు సహజం కల్పంలో యుగాలు యుగాలు ఉన్నాయి యుగాలు మారే కొద్ది ధర్మాలు కూడా మారతాయి ప్రస్తుతం కలియుగం నడుస్తుంది తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి ఆయా పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి చెప్పవచ్చు తెలుగు సంవత్సరాలు అరవై ప్రభవతో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తయినట్లు మళ్ళీ తిరిగి ప్రభవతో ఆరంభమవుతుంది ఈ పేర్ల వెనుక భిన్న వాదనలు ఉన్నాయి ఒక కథనం ప్రకారం శ్రీకృష్ణుడి పదహారు వేల వంద మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి అరవై మంది సంతానం వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు నారదుడి పిల్లల పేర్లు వీటికి పెట్టారనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది దక్షుడు కుమార్తెల పేర్లు కూడా ఇవేనని అంటారు హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తదితర ప్రాంతాలు జరుపుకుంటారు ఆంధ్ర కర్ణాటకలో ఉగాది పేరుతోనూ మహారాష్ట్రలో గుడిపాడవ పేరుతో పిలుస్తారు తమిళులు పుత్తాండు మలయాళీలు విషు అనే పేరుతోను సిక్కులు వైశాఖి గాను బెంగాలీలు పొయిలా బైశాఖ్ గాను జరుపుకుంటారు అయితే పండుగలు జరుపుకోవడంలో పెద్దగా తేడాలు లేవు ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం పాత చెత్త పనికిరాని వస్తువులు తీసేస్తాం ఇల్లు చక్కగా అక్కడికి గడపకు మామిడి తోరణాలు బంతిపూలు కడతాం ఇలా శుభ్రం చేయడం వలన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది బంతి పూలు యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ లక్షణాలు కలిగినవి ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి నుంచి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రుల పేరుతో అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా పూజిస్తాం చైత్ర పౌర్ణమి వరకు దమన పూజ పేరుతో రోజుకొక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి వైజ్ఞానికంగా చూస్తే ఒక్కరోజు కాదు దాదాపు పదిహేను రోజుల పాటు ఎంతో శుచి శుభ్రతగా ఉంటూ రోజు దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారు చేసిన ఆహారం తింటూ గడిపేస్తాం ఉగాది పచ్చడి ఈ పచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు అవుతాయి ఉగాది స్నానం శరీరంలో మలినాలను విషాలను తీసేస్తుంది ఇంటి శుభ్రత మంగళతోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి ఈ పదిహేను రోజుల పాటు నియమబద్ధ జీవితం పవిత్రమైన పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక జీవితం అన్ని అనుభవంలు కలిగినదైతే అయితే అర్థవంతమని చెప్పే భావం ఇమిని ఉంది ఉగాది పచ్చడి ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్థం ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనే ఆరు రుచులు కలిగిన ఉగాది పచ్చడి తింటారు సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది ఈ పచ్చడి కొరకు చెరకు అరటిపళ్ళు మామిడికాయలు వేప పువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలగునవి వాడుతూ ఉంటారు కారణంగా వచ్చే పాత కఫ పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆధారం ఆరంభమైంది అంటారు ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు వేపపువ్వు చింతపండు బెల్లం పచ్చిమిరపకాయలు మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక అందరికీ మరొక మారు ఉగాది శుభాకాంక్షలు మరియు కొత్త తెలుగు సంవత్సరానికి స్వాగతం ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ